ఏమిచ్చినా కడా స్రష్టల రుణమెలా తీరుతుంది, ఏమిచ్చినా ఈ కళాశ్రష్టల రుణమెలా తీరుతుంది. నా హృదయాన్ని తీసి ఆ మహనీయుల ఎదుట ఉంచుతాను అన్నాడు మా గురుగారు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు. మనమందరం ఈ మహానుభావులందరికీ ఏ ఇవ్వగలం? ఒక్కసారి గుండెల్ని చేతిలో పెట్టుకుని గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎక్కడి నాగాలాండ్, ఎక్కడి నాగాలాండ్, ఎక్కడ రాజమండ్రి? ఏమి ప్రేమ సార్, ఎంత పాషన్ సార్, అది సార్ రొమ్మ హృదయము తంక సార్, తంక హృదయం. ఐ డోంట్ హ్యావ్ తంక పథకం సార్, బట్ ఐ హ్యావ్ ఓన్లీ తంక నమస్కారం సార్, తంక వణకం, తంక వణకం సార్, బంగారు నమస్కారం టు యూ. I should do sashtanga pranam to you for coming all the way from Nagaland to this place. Sir, you are a pride of India. I know from my auntie and my uncle. My uncle is a prachara karasis like you. You know Dr. Kalikavai Mahankali Rao. All the sacrifices prati RSS karyakarta talli kanna tandri kanna దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి మనుషులు అందులో మా ఎల్జి గణేశన్ గారు ఒకరు. ఇటువంటి దేశభక్తుడు ఈరోజు సమాపనోత్సవంలో ఉండడం, ఈరోజు జస్టిస్ ఆకుల శేషసాయి గారు, యు దుర్గాప్రసాదరావు గారు లాంటి తెలుగు భాషా ప్రియులు, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు, నిజాయితీ ప్రసాదరావు గారు, శేషాయి గారు, ఒక్కసారి నా కళ్ళలోకి చూడండి మీరు. నిజాయితీ దస్తఖత్, నిజాయితీ సంతకం పెడితే అది మీ ఇద్దరిలా ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోండి. అది మీ ప్రజల్లో మీకున్న గౌరవం. నాకు ఎంతో మంది తెలుసు, ప్రజల్లో బతికే గాయకుణ్ణి నేను. మీ ఇద్దరి గురించి చెప్పినప్పుడు నిజాయితీ ఒక సంతకం పెడితే వాళ్ళిద్దరిలా ఉంటుందండి అంటారు. అలా మీ జీవనం ఆఖరి శ్వాస వరకు భారతీయ ఆత్మలా మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతిరథ మహారథులందరూ ఉన్నారు వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయాలి అని నేను చైతన్యరాజు గారు సంభాషించుకున్న తర్వాత స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం నేను నిర్ణయించుకున్న తర్వాత ఫోన్ చేసింది నాకు అత్యంత ఆత్మీయుడు ఉండవల్లి అరుణ కుమార్. ఆయనకి ఫోన్ చేసి నేను ముందుకెళ్తున్నానంటే వెళ్ళు తమ్ముడు అన్నాడు. అలాగే నాకు వెనకాల ఉండి నడిపించిన తమ్ముడు భాస్కర్ రామ్కి, సుమేధ వెంకటరాజు గారికి, సోదరుడు కనకేష్ కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పరివారం, నా గజ శ్రీనివాస అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక్కసారి. ఈ ఫంక్షన్ ఆంధ్ర సారస్వత పరిషత్తు చైతన్యరాజు గారు చేస్తున్నది అనుకోలేదు వాళ్ళు, పత్రికా మిత్రులే చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించి చేశారు వాళ్ళు, ఎంతో నిస్వార్థంగా చేశారు. శోభాయాత్ర చేస్తే 10,000 మంది పిల్లలతో అపస్మాత్ ద్వారా మమ్మల్ని నడిపించింది కేవలం పాత్రికే మిత్రులేని మీకు మనవి చేసుకుంటున్నాను. అందుకని సి రాఘవాచారి గారు, తుర్లపాటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళకి మేము పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చాము. ముఖ్యంగా చైతన్యరాజు గారు, వారి సంస్థలో ఉన్నటువంటి సభ్యులు, వారు చైతన్యరాజు గారి దగ్గర నుంచి స్కావెంజర్స్ వరకు విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా ఈ క్యాంపస్ లో లోపలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అతిథి దేవో భవ అన్నట్టుగా చూశారు. మీరు కూడా మీ యొక్క ప్రవర్తన, మీరు రహదారుల్లో వెళ్తుంటే ఈ తెలుగు వాళ్ళకి మీరు చూపించినటువంటి ఆదరణ, ప్రేమ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎప్పటికీ మరిచిపోదు అని నేను మీకు మనవి చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీ నాగాలాండ్ గవర్నర్
నా గణేషన్ గారి ఆశీస్సులతోటి మరలా ఆంధ్ర సారస్వత పరిషత్ జనవరి 3, 4, 5, 2026 మూడవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని అమరావతిలో జరపబోతున్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాం. కనీసం 70-80 దేశాల నుంచి ప్రతినిధుల్ని రేపటి నుంచే ఆహ్వానించడం మొదలు పెడతామని మీ అందరికీ మనవి చేస్తూ, ముందుగానే ఈ సంవత్సరం డిసెంబర్లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బాలల తెలుగు సంబరాలు కూడా చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నా. వాళ్లే అవధానాలు చేస్తారు, వాళ్లే కవి సమ్మేళనాలు చేస్తారు, వాళ్లే పద్యం రాస్తారు, గద్యం రాస్తారు, కవితలు రాస్తారు. వేదికంతా బాలలు, బాలలు, బాలలు. ఆ కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఉపాధ్యాయ పండిత పరిషత్తు అందరం కలిసి ఈ భాష కోసం పనిచేస్తామని మనవి చేస్తూ, ఈ వేదిక నుంచి తెలుగు పండితులకు ఆన్ డ్యూటీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి, ప్రవీణ్ ప్రకాష్ గారికి, సురేష్ నాయర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు 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 ఎంతో మంది కళాకారులు ఈ వేదిక మీద ప్రతి కళారూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. బుర్రకథ, హరికథ, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం, యక్షగానం, ఇలాగ అన్ని కళల్ని ఈ వేదిక మీద చూపించే ప్రయత్నం చేశాం. మొట్టమొదటిగా నభూతో నభవిష్యతే, ఏ ప్రపంచ తెలుగు మహాసభల్లో మీరు చూసి ఉండరు, 50,000 మంది విద్యార్థిని, విద్యార్థులు, యువత ఈ తెలుగు మహాసభల్లో వేదిక మీద పాలు పంచుకున్నారు. అది ఆంధ్ర సారస్వత పరిషత్ గుండె చరిచి మీ అందరికీ మనవి చేసుకుంటుంది. ఇలాగా తెలుగు సంబరాలు జరగాలని, అది ఎవరు జరిపినా కూడా మాకు ఆనందమేనని మీకు మనవి చేసుకుంటూ, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా మనస్సు నిండా కావాలే, నా గుండె నిండా కృతజ్ఞతలే, నా ఆత్మ నిండా అనుభూతులే. ఈ అనుభూతుల్ని ఇక్కడి నుంచి మోసుకెళ్తాం. నేను ఎవరిని మర్చిపోయినా అది ఒక అనుభూతిలో మర్చిపోయానని అనుకోండి. నాకు అనుభూతి నుంచి ఆ పరమాత్ముడు విభూతి యోగం కలిగించాలని కోరుకుంటూ, ఈ సమాపనోత్సవం మీ అందరికీ ఒక ఉత్సాహాన్ని, తెలుగు భాష పైన ప్రేమని, తెలుగు భాష బడి భాషే కాదు, తెలుగు భాష బడి భాషే కాదు, అమ్మ ఒడి భాషగా మీరందరూ భావించాలని కోరుకుంటున్నా. ఇది ప్రభుత్వానికి అధికార భాష కావచ్చేమో గాని ప్రజలకు మమకార భాషగా మిగిలిపోవాలని కోరుకుంటున్నా. బళ్ళో తెలుగు ఉన్నా ఏమైనా నాకు పెద్దగా ఏమి అనిపించదు, కానీ ఊళ్ళో తెలుగు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటుంది ఆంధ్ర సారస్వత పరిషత్. బళ్ళో తెలుగు కోసం, ఊళ్ళో తెలుగు కోసం మేమందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా కేవలం జీతాల కోసం, జీవితాల కోసం కాకుండా బడులు దాటి, బడి గదులు దాటి వీధుల్లోకి వచ్చి తెలుగు ప్రచారం చెయ్యాలి. జుట్టుంటేనే జడ వేసుకోగలం, భాష ఉంటేనే పండితులు ఉంటారు, ఉపాధ్యాయులు, ఉద్యోగాలు ఉంటాయని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను ఆశీర్వదించి అక్కున చేర్చుకుని నాతో నా కష్టాలలో నాతో నడిచినటువంటి నా ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి పరివారానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కేశరాజు రామ్ ప్రసాద్ వారు పల్లె పల్లెకి వెళ్ళి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ ఉత్సవ కమిటీల్ని ఆయన ప్రారంభించాడు. ఇది బహుశా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. వారికి కూడా మీరు ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కేశరాజు రామ్ ప్రసాద్ ఇంతకు ముందు తెలుగు మహాసభలు జరిగి ఉండొచ్చు, కానీ ప్రతి క్షేత్రంలో ఒక ఉత్సవ కమిటీ, ప్రతి పల్లెలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఉత్సవ కమిటీ. అలాగ కష్టపడి పనిచేసినటువంటి కేశరాజు రామ్ ప్రసాద్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా హింసను భరించినటువంటి నా వ్యక్తిగత కార్యదర్శి మనోజ్ కమలకు కూడా నేను మనస్ఫూర్తిగా, నా హింస అంటే మామూలుగా హింస ఉండదు, కళ్ళంత కన్నీళ్లు రావు, రక్తం వస్తుంది. ఎందువల్లంటే ఉద్యమం తెలుగు అనేది ఉద్యోగం కాదు, ఉద్యమంగా ఈ అబ్బాయిని గట్టిగా ఆశీర్వదించండి. ఈ అబ్బాయిని మనోజ్ కమల్, గత 6 నెలల నుంచి నేను నిద్రపోలే,
నేను నిద్రపోతే మేల్కొని ఉన్నాడు. అతను ఎప్పుడు నిద్రపోయాడో నాకు తెలియదు. అటువంటి వ్యక్తిగత కార్యదర్శి నాకున్నందుకు నేను గర్వపడుతూ మీ అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో రాబోయే మూడవ తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్ని, అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని మీరు కరతాళ ధ్వనులు ధరిస్తూ మీరు మాకు ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. ధన్యవాదాలు. మీ అందరికి, ప్రతి వదాన్యుడికి, ప్రతి దాతకి నా జీవితంలో ఏ రోజు కూడా ఒక 10,000 కచేరీలు చేస్తుంటాను. ప్రపంచం అంతా అంటార్కిటా ఖండం తప్ప అన్ని ఖండాలు తిరిగాను. ఏ రోజు ఒక్క దగ్గరికి వెళ్ళి నా గజల్ కచేరీ పెట్టవయ్యా అని అడగలే. లక్షల రూపాయలు నేను పారితోషికం తీసుకుంటా. కానీ మొట్టమొదటిసారిగా నా జీవితంలో గత 2 ఏళ్ల నుంచి తెలుగు భాష కోసం ఆది భిక్షు అవతారం ఎత్తి అందరికి భిక్ష ఎత్తుకున్నాను నేను. తెలుగు చెప్పారు కదా ఇందాక, ఇంట్లోనన్నా తెలుగు మాట్లాడండి, ఇంట్లోనన్నా తెలుగు మాట్లాడండి. అమ్మ ఒడిలు తెలుగు ఎప్పుడు శాశ్వతంగా ఉండాలని, అమ్మ ఒడే, అమ్మ ఒడే జ్ఞానశాల, అమ్మ ఒడే పాఠశాల, అమ్మ ఒడే జ్ఞానశాల, అమ్మ ఒడే పాఠశాల. విలువలను నేర్పుకుంది అమ్మ మనకి, రేపు మనం గెలవాలని. అటువంటి అమ్మ ఒడి మనందరికీ కప్పుబడి కావాలని నేను కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ